హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ గురించి అండ్ ఎలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలనే విషయం గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 17 and 18, అంటే మార్చ్ 2018కి అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 18 and 19. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ లెస్ దెన్ 60 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే, అప్ టు 60 ఇయర్స్ వరకు ఉన్నట్లయితే, సో 2.5 lakhs వరకు నిల్, 2.5 and 5% అండ్ 5 lakhs అండ్ బిట్వీన్ 10 lakhs 20% అండ్ ఇన్కమ్ అబౌవ్ 10 lakhs ఉన్నట్లయితే 30%. ఓకే, సర్చార్జ్ అన్నది 10% సర్చార్జ్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అంటే, ఇన్కమ్ వచ్చేసి మనకు 50 lakhs నుంచి 1 crore మధ్యలో ఉన్నట్లయితే సర్చార్జ్ అన్నది 10% అప్లికేబుల్ అవుతుంది. అండ్ 15% చార్జెస్ ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ మనకి మోర్ దెన్ 1 crore ఉంటాయి 15%. అండ్ ఎడ్యుకేషన్ సెస్ 3% ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. ఓకే, సో ఇన్ కేస్ సర్చార్జ్ కూడా అప్లికేబుల్ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, దాని మీద సర్చార్జ్, అవి రెండింటి మీద ఎడ్యుకేషన్ సెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో ఇది ఇన్ కేస్ ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్ బోత్. వీటిలో సో ఇండివిజువల్కి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఎవరైతే ఎవరి ఏజ్ అయితే 60 నుంచి 80 ఇయర్స్ మధ్యలో ఉంటుందో, సో మెన్ ఆర్ ఉమెన్, సో వాళ్ళకి సంబంధించిన స్లాబ్ రేట్స్ ఇక్కడ 2.5 lakhs ఇన్ కేస్ ఆఫ్ లెస్ దెన్ 60 ఇయర్స్, ఇక్కడ 3 lakhs ఓకే నిల్, అండ్ 3 to 5 lakhs బిట్వీన్ 5% అండ్ 5 to 10 lakhs మధ్యలో ఉన్నట్లయితే 20% అండ్ 10 lakhs అబౌవ్ శాలరీ ఉన్నట్లయితే, ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్ 10 lakhs అబౌవ్ ఉన్నట్లయితే 30%. ఓకే, అండ్ సర్చార్జ్ వచ్చి 10% సర్చార్జ్, సేమ్ సర్చార్జ్ సేమ్ 50 lakhs నుంచి 1 crore బిట్వీన్ ఉంటే 10%, సో మీకు 50 lakhs బిలో ఉంటే అప్లికేబుల్ కాదు. అలాగే 15% సర్చార్జ్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతాయంటే మోర్ దెన్ 1 crore ఉన్నప్పుడు, అలాగే ఎడ్యుకేషన్ సెస్ అట్ 3% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. ఓకే, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఫర్ సూపర్ సీనియర్, అంటే ఎవరేజ్ అయితే మోర్ దెన్ 80 ఇయర్స్ ఉంటుందో, సో వాళ్ళకి అప్ టు 2.5 lakhs నిల్ అండ్ అప్ టు 5 lakhs, టోటల్ 5 lakhs వరకు నిల్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి 2 slabs ఉంటాయి, 5 to 10 lakhs 20%, అండ్ దిస్ ఈజ్ ఆల్సో కామన్, ఇది కూడా కామన్, సర్చార్జ్ అందరికీ కూడా కామన్ సేమ్ 10% బిట్వీన్ 50 lakhs to 1 crore, 15% వచ్చి మోర్ దెన్ 1 crore ఉంటాయి, అండ్ ఎడ్యుకేషన్ సెస్ సేమ్ 3% ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుందని చూద్దాం. సో ఒక ఎంప్లాయీ శాలరీ అజ్యూమ్, ఒక ఎంప్లాయీ శాలరీ సో ఇయర్లీ ప్యాకేజ్ 10 lakhs, సేవింగ్స్ డిక్లేర్డ్ బై ది ఎంప్లాయీ 2.5 lakhs. ఓకే, సో సేవింగ్స్ అన్నవి ATC కింద, సో మనం హౌసింగ్ లోన్ రిలేటెడ్ కానీ లేకపోతే ఎనీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ, ఓకే HR ఇవన్నీ పోయిన తర్వాత ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది 7.5 lakhs, అంటే 2.5 lakhs 10 lakhs తీసేస్తే మనకి మైనస్ చేస్తే వచ్చేది 7.5 lakhs. ఓకే, ఇక్కడ మనం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది మనం 7.5 lakhs మీద చేస్తాం. సో అజ్యూమ్ ఇతని ఏజ్ అన్నది 60 ఇయర్స్ కంటే తక్కువ ఉందనుకున్నాం, ఇక్కడ 2.5 వరకు మనకు నిల్ ఇచ్చాం, అంటే 7.5 lakhs నుంచి 2.5 lakhs నిల్ ఇచ్చేసాం, అంటే ఇక్కడ ట్యాక్సబుల్ కాదు ఇది. నెక్స్ట్ 2.5 నుంచి 5 మధ్యలో ఇక్కడ 2.5 lakhs ఉంది కాబట్టి 5 lakhs, ఇక్కడ 2.5 lakhs ఉంది కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది మనకి 5% అంటే, సో 12,500. ఓకే, 12,500, ఓకే 2 lakhs 50,000 ఇక్కడ టోటల్ మనం 5 lakhs కవర్ చేసాం, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, టోటల్ మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసింది 7.5 lakhs మీద చేయాలి, సో ఆల్రెడీ 2.5 మీద నిల్, ఇంకొక 2.5 మీద 5% వచ్చింది. నెక్స్ట్ 5 to 10 lakhs మధ్యలో ఎంత ఉంది, ఇంకా మనకు రిమైనింగ్ మిగిలి ఎంత ఉంది, 2.5 lakhsే కదా, సో టోటల్ 7.5 lakhs, ఇక్కడ చూడండి 7.5 lakhs, సో రిమైనింగ్ 2.5 lakhsే కదా, సో అప్పుడు మనం ఏం చేయాలి,
ఈ 2.5 మీద 20% 50,000. సో ఈ విధంగా ఇన్ కేస్ ఇంకా తనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉందనుకోండి, సో ఇక్కడ మనం 5 లాక్స్ వేస్తాం. సో ఇక్కడ రెస్ట్ వాల్యూ ఇంకా ఎంత అయితే బ్యాలెన్స్ ఉంది అది చేసి 30% అప్పుడు దీని మీద క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఈ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు టోటల్ ట్యాక్స్ వచ్చేసి 62,500, దిస్ ద ఇన్కమ్ ట్యాక్స్. అండ్ ఇక్కడ మనం సర్చార్జ్ లేదు, ఎందుకంటే మనకి 50 లాక్స్ బిట్వీన్ 1 క్రోర్ ఉండాలి, అది లేదు కాబట్టి సో మనకి సర్చార్జ్ అనేది అప్లికేబుల్ కాదు ఈ ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ టెస్ట్ 3%, అండ్ ఈ రెండు మనం ఎడ్యుకేషన్ టెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ చేస్తే 64,375 టోటల్ ట్యాక్స్బుల్ ఇన్కమ్. సో ఇది ఇయర్కి ట్యాక్స్బుల్ ఇన్కమ్ ఎంత, 64,375. సో జనరల్గా కంపెనీస్ ఏం చేస్తాయంటే, సో ఎంప్లాయీ డిక్లేర్ చేస్తారు ఇంత సేవింగ్స్ ఉంటాయని చెప్పి ఎంప్లాయీ స్టార్టింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఆర్గనైజేషన్లో, అది ఫిల్ చేస్తారనమాట. అవసరం ఎంత ఉంటుంది, తర్వాత మీకు ఇన్సూరెన్స్ ఎంత ఉంది, అవసరం తర్వాత అవసరం లోన్ కానీ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, సో ప్రిన్సిపల్ ఎంత, సో ఇవన్నీ కూడా తను డిక్లేర్ ఎంప్లాయీ డిక్లేర్ చేసేదాన్ని బట్టి డిడక్షన్స్ అనేది ఉంటాయి. సో ఆ విధంగా సో బేస్డ్ ఆన్ సేవింగ్స్ సో డిడక్షన్ అనేది ఉంటుంది. ఇది 64,375 అన్నది ఇయర్కి. సో ఎంప్లాయీ శాలరీలో నుంచి మంత్లీ డిడక్ట్ చేయాలి కాబట్టి ఇది, సో ఇది ఇయర్కి బై 12 చేస్తే ఇక్కడ మంత్లీ వస్తుంది. సో ఈ మంత్లీ అమౌంట్ను ఎవ్రీ మంత్ ఎంప్లాయీ శాలరీ నుంచి డిడక్ట్ చేసుకుంటూ సో రిమైనింగ్ నెట్ శాలరీ అనేది ఎంప్లాయీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది. సో ఇది ఈవెన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆల్సో ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ నో, ఎవరైనా ఇది ఈ విషయం తెలుసుకోవాలి ఎలా మన ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది, సో ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్ ఎలా ఉన్నాయి, సో అనే విషయం అకౌంటెంట్ ప్లస్ అలాగో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుంటుంది. కంపెనీలో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే వాళ్ళకి డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి, వాళ్ళతో పాటు అకౌంట్స్ అండ్ నార్మల్ ఎంప్లాయీస్ కూడా దీని గురించి తెలుసుకోవాలి. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ మేబీ విల్ హెల్ప్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.